ఒకనొక దినాన గర్భవతి అయిన జింకకు ప్రసవ సమయం వచ్చింది. ప్రసవానికి అనువైన దట్టమైన స్థలం కనుగొని అక్కడికి చేరుకునే లోపులో ఉరుములు, మెరుపులు, పిడుగులు మొదలయ్యాయి. మెరుపులు పిడుగులు కారణాన ఆ దట్టమైన స్థలములో నిప్పు అంటుకొని మంటలు మొదలయ్యాయి. వెంటనే ఆ జింక అక్కడి నుండి బయటపడే పరుగు తీసి ఒక నది దగ్గరకు చేరింది. అలసి నీళ్లు త్రాగుతూ ప్రసవంపై మనసు పెట్టింది. ఇంతలో అలికిడి విని ఎడమ తట్టుకు చూస్తే ఒక వేటగాడు తనకు బాణం గురిపెట్టి ఉన్నాడు. ఆ జింకలో బెదురు మొదలైంది. మెల్లగా కుడితట్టు చూస్తే ఆకలితో ఉన్న సింహం మాటువేసింది. జింకకు వెన్నులో నుండి వణుకు పుట్టింది. ఒకవైపు ప్రసవ అవస్థ, రెండో వైపు అడవిలో అంటుకున్న మంటలు, మూడో వైపు వేటగాడి బాణం, నాలుగో వైపు సింహం. ఇలా నలువైపులా ఆపద పొంచి ఉంది. మరణం చాలా చేరువుగా ఉంది. ఏం చేయాలో ఆ జింకకు తెలియలేదు. గట్టిగా ఊపిరి తీసుకొని ప్రసవం మీద తన దృష్టిని కేంద్రీకరించింది. జింక యొక్క ప్రస్తుత కర్తవ్యం జింక పిల్లకు జన్మనివ్వడం. కళ్ళు మూసుకొని నీళ్లను త్రాగడం ప్రారంభించింది. ఇంతలో ఆకాశంలో మెరుపుల వెలుగుకు వేటగాడి గురి తప్పి బాణం సింహానికి తగిలింది. ఆ సింహం బాణం వేసిన వేటగాడి వెంటబడి తరమడం మొదలుపెట్టింది. అంతలో పెద్ద వర్షం రావడంతో అడవిలో చెలరేగిన మంటలు ఆరిపోయాయి. ఇక జింక ఏమాత్రం ఆలస్యం చేయక ఆ దట్టమైన స్థలమునకు చేరుకొని తన బిడ్డకు క్షేమంగా జన్మనిచ్చింది. జింక ఎదుర్కొన్న అటువంటి పరిస్థితులనే మనం కూడా మన జీవితాలలో ఎదుర్కొంటూ ఉంటాం. రకరకాల సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలో మనకి తోచని సమయంలో కళ్ళు మూసుకొని వినయంగా ప్రభువైన యేస్సును వేడుకొని మనకున్న మన పందెపు రంగములో ఓపికతో గురి యొద్దకు పరిగెత్తాలి. అగ్ని పరీక్ష అయినా సరే, మేఘమును పంపి వర్షము కురిపించి అగ్నిని ఆర్పివేసి నీకు కృప చూపి నీ పరిస్థితులను చక్కపరచువాడు దేవుడే. వేటగాని ఉరిలో నుండి మనలను విడిపించువాడు యేసుక్రీస్తు ఒక్కడే. నాశనకరమైన తెగులు రాకుండా రక్షించువాడు ఆయనే. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె మన పైకి వచ్చినను వానిని ఎదురించడి శక్తిని క్రీస్తు మనకు అనుగ్రహించును. బెదరకుము, జడియకుము, నిబ్బరం కలిగి ధైర్యముగానుండుము. దేవుడైన యెహోవా నీ పక్షముగానున్నాడు. వెనుదిరగకు, విశ్వాసముతో కొనసాగిపో.